హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ నెంబర్ 182కి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అనేది విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 182లో మొట్టమొదటిగా మనం చూస్తున్నటువంటి కంపెనీ వచ్చేసి దివీస్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి ట్రైనీ కెమిస్ట్ కోసం జరుగుతున్నాయి, అంటే పూర్తిగా ఫ్రెషర్స్ కోసం జరుగుతున్నాయి అని చెప్పొచ్చు. చాలా మంది బీ ఫార్మసీకి ఎంఎస్సీకి ఏమన్నా ఫ్రెషర్స్ జాబ్స్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ కి ఓన్లీ అబ్బాయిలకు మాత్రమే క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ముందుగా వాళ్ళు అడుగుతున్నటువంటి పోస్ట్ వచ్చేసి ట్రైనింగ్ కెమిస్ట్ కింద చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 25 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ శాలరీ వచ్చేసి 12,000 గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అనదర్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీ ఫార్మసీ బీటెక్, అంటే కెమికల్ ఇంజనీరింగ్ లో ఎవరైతే బీటెక్ చేసి ఉంటారో వాళ్ళకు మాత్రమే చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఎంఎస్సీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ మైక్రోబయాలజీ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ ఏజ్ లిమిట్ వచ్చేసి 22 to 25 ఇయర్స్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ శాలరీ వచ్చేసి 16,000 గా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయి, అంటే ముఖ్యంగా వాళ్ళు డేట్స్ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ఇంటర్వ్యూస్ కోసం మీరు ఎక్కడికో హైదరాబాద్ వైజాగ్ వెళ్లాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఇవి మీ దగ్గర ఉన్న డిస్ట్రిక్ట్ లకే రావడం జరిగింది. సో వాటిని బట్టి మనం చూస్తే ఫస్ట్ 26/8/2018, అంటే టుమారో వచ్చేసి శ్రీ వివేకానంద డిగ్రీ కాలేజ్ లో జరుగుతున్నాయని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా అడ్రస్ వచ్చేసి నియర్ ఆర్టీసీ బస్టాండ్, పెడకల్లపల్లి రోడ్, చల్లపల్లి, కృష్ణా డిస్ట్రిక్ట్. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు. ఎవరైతే కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఉంటారో వాళ్ళందరూ ఈ 26th లో జరిగిపోయే ఈ ఇంటర్వ్యూకి మాత్రమే హాజరు కావాల్సి ఉంటుంది. అండ్ అదే విధంగా టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 4 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ అనేది జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 27/8/2018, అండ్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే వెనుకూడలు అక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి విజ్ఞాన్ డిగ్రీ కాలేజ్, సిద్ధార్థ కాలేజ్ అనే చెప్తారు. సో అడ్రస్ వచ్చేసి ఏ కోడూరు రోడ్, విసన్నపేట, కృష్ణా డిస్ట్రిక్ట్. ఇది వచ్చేసి వేణు అనమాట. అండ్ అదే విధంగా ఈ కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఉన్న వాళ్ళు ఈ డేట్ కు మాత్రమే వెళ్లి ఇంటర్వ్యూ కి అటెండ్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 28/8/2018, అండ్ వెను వచ్చేసి NTR మెమోరియల్ డిగ్రీ కాలేజ్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ అదే విధంగా అడ్రస్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ రోడ్, అద్దంకి, ప్రకాశం డిస్ట్రిక్ట్. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ప్రకాశం డిస్ట్రిక్ట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా ఈ 28th రోజు జరగబోయే ఇంటర్వ్యూకి మాత్రమే అటెండ్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ 29/8/2018 జరుగుతున్నాయని చెప్పొచ్చు. దానికి సంబంధించినటువంటి అడ్రస్ వచ్చేసి శ్రీ హర్షిణి డిగ్రీ కాలేజ్, మంగమూరు బైపాస్ జంక్షన్, ఒంగోలు, ప్రకాశం డిస్ట్రిక్ట్. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు అని చెప్పొచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, ఈ 4 డేస్ లో ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయని చెప్పొచ్చు, పూర్తిగా ఫ్రెషర్స్ అని చెప్పొచ్చు. సో ఎవరికైతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ డిపార్ట్మెంట్స్, ఈ క్వాలిఫికేషన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు తప్పనిసరిగా ఈ ఇంటర్వ్యూస్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. అంతేకాకుండా వీళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే బ్యాచిలర్స్ కి ఉచిత వసతి, ఉచిత యూనిఫామ్, ప్రావిడెంట్ ఫండ్, ESI, వార్షిక బోనస్, భోజన ఖర్చులో రాయితీ కూడా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఇక్కడ గమనిక మెన్షన్ చేయడం జరిగింది, ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటాతో ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు జిరాక్స్ కాపీలను తీసుకుని ఈ కింది ప్రదేశాల్లో జరుగుతున్నటువంటి ఇంటర్వ్యూకి హాజరు కాగలరు. ఎంపిక కాబడిన అభ్యర్థులకు పగలు లేదా రాత్రి షిఫ్ట్ పని చేయవలసి ఉంటుందని చెప్పడం జరుగుతుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇవి దివీస్ లాబొరేటరీకి సంబంధించి పూర్తిగా ప్రాసెస్ జరుగుతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెన్యూస్ మీద కానీ, ఈ డిపార్ట్మెంట్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేసి పూర్తి వివరాలు పొందొచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, ఇది దివీస్ వాళ్ళు అందిస్తున్నటువంటి ఫ్రెషర్స్ జాబ్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి బయో క్లినిక్ అని చెప్పొచ్చు. చాలా మంది ఫార్మకో విజిలెన్స్ కి జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఇది వచ్చేసి పూర్తిగా ఫ్రెషర్స్ కు మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ ఈ ఫార్మకో విజిలెన్స్ గాను వీళ్ళు అడుగుతున్నటువంటి పోస్ట్ వచ్చేసి డ్రగ్ సేఫ్టీ అసోసియేట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ ఫ్రెషర్స్ కి అడుగుతున్నారు కాబట్టి ఏ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళొచ్చు అన్న విషయం గమనించినట్లయితే అటు నర్సింగ్,
ఫార్మా మరియు డెంటల్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి మైసూర్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా షిఫ్ట్ టైమింగ్ వచ్చేసి యుఎస్ షిఫ్ట్స్ అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది, విత్ క్యాబ్ ఫెసిలిటీ అండ్ అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్ అని కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా వీళ్ళు ఏ విధంగా సెలక్షన్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది అన్న విషయం గమనించినట్లయితే పూర్తిగా సివి సెలక్షన్ అని చెప్పొచ్చు, ఎందుకంటే వీళ్ళు ఇచ్చారు ఒక మెయిల్ ఐడి మాత్రమే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి మెయిల్ ఐడి వచ్చేసి rajita.gowd@bioclinica.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో పైన చర్చించుకున్నటువంటి ఈ డిపార్ట్మెంట్స్ అండ్ అదేవిధంగా ఈ క్వాలిఫికేషన్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు తప్పనిసరిగా ఇంటర్వ్యూస్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆ షార్ట్ లిస్టులలో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే వీళ్ళు కాల్ లెటర్స్ పంపించడం జరుగుతుంది. సో ఆ కాల్ లెటర్స్లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది ఫార్మకోవిజిలెన్స్ సంబంధించి పూర్తిగా ఫ్రెషర్స్ కు సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా బీ ఫార్మసీ కంప్లీట్ చేసినటువంటి అటు అబ్బాయిలైతేనేం ఇటు అమ్మాయిలైతేనేం ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. చాలా రేర్ గా ఇలాంటి అవకాశాలు వస్తుంటాయి, అది కూడా అమ్మాయిలకు చాలా అంటే చాలా రేర్ గా పడుతుంటాయి. ఈ అవకాశాన్ని మీరు అస్సలు మిస్ అవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళలేకపోతే ఎవరికైతే జాబ్ నీడ్ ఉంటుందో అండ్ అదేవిధంగా ఎవరైతే బెంగళూరులో ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఏజెంట్ ఫార్మా అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా ఫ్రెషర్స్ కు మరియు ఎక్స్పీరియన్స్ కు ఇద్దరికి జరుగుతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ ఏ డిపార్ట్మెంట్ కోసం జరుగుతుంది అన్న విషయం గమనించినట్లయితే క్యూసీ కోసం, అంటే క్వాలిటీ కంట్రోల్ కోసం జరుగుతున్నారు. అది కూడా మైక్రోబయాలజీ మాత్రమే జరగడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా వీళ్ళు ఏ పోస్టుల కోసం అడుగుతున్నారు అన్న విషయం గమనించినట్లయితే ట్రైనీ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ పొజిషన్ కోసం అడుగుతున్నారు. అండ్ అదేవిధంగా క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎంఎస్సీ మైక్రోబయాలజీ చేసిన వాళ్ళని మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ముందుగా చర్చించుకున్నట్లు ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్కడ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి అన్న విషయం గమనించినట్లయితే సేమ్ కంపెనీ జరుగుతున్నాయని చెప్పొచ్చు. అది వచ్చేసి ఐజన్ డ్రగ్ రీసెర్చ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, కొంపల్లి మెడ్చల్ నియర్ సుచిత్ర క్రాస్ రోడ్స్, దుల్లపల్లి నియర్ పెట్రోల్ బంక్ బిసైడ్ లైన్, హైదరాబాద్. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోట అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం జాబ్ లొకేషన్ అని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి పూర్తిగా ఫార్ములేషన్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఏ విధంగా ఇంటర్వ్యూస్ కి అప్రోచ్ అవ్వాలి అన్న విషయం గమనించినట్లయితే వాళ్ళు మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. సో ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే వీళ్ళు సివి సెలక్షన్స్ ద్వారా కాల్ లెటర్స్ పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎప్పుడు రావాలి, ఎక్కడికి రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఆ ఇమెయిల్ ఐడి వచ్చేసి sharud.c@agent.com అనే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో చూసారా ఫ్రెండ్స్, ఇవి హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ముఖ్యంగా అటు ఫ్రెషర్స్ ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకు జరుగుతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. క్వాలిటీ కంట్రోల్ లో ముఖ్యంగా మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ కి జరుగుతున్నటువంటి ఈ ఇంటర్వ్యూస్ కి ఓన్లీ ఎంఎస్సి మైక్రోబయాలజీ వాళ్ళని మాత్రమే అడగడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అనే విధంగా ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకు ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఆస్ట్రా లైఫ్ కేర్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కి మాత్రమే జరగడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా దీనికి కూడా ఎలాంటి డేట్ కానీ టైం కానీ వెను కానీ మెన్షన్ చేయలేదు. ఇది వచ్చేసి పూర్తిగా సివి సెలక్షన్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఏ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు అంటే QA, QC, పర్చేస్, అకౌంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కోసం అడుగుతున్నారు. డిపార్ట్మెంట్ వారిగా చెక్ చేసుకున్నట్లయితే ముందుగా క్వాలిటీ అజ్యూరెన్స్ కోసం అడుగుతున్నారు. వీళ్ళకి కావాల్సినటువంటి పొజిషన్ వచ్చేసి కెమిస్ట్, సీనియర్ కెమిస్ట్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీ ఫార్మా మరియు ఎం ఫార్మా క్యాండిడేట్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ క్యూసీ కోసం చూసుకున్నట్లయితే వీళ్ళకి కావాల్సినటువంటి డెసిగ్నేషన్ వచ్చేసి కెమిస్ట్ మరియు సీనియర్ కెమిస్ట్ కోసం అడుగుతున్నారు. అండ్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, బీ ఫార్మా, ఎంఎస్సీ మరియు ఎం ఫార్మా చేసిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే పర్చేస్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఇందుకు గాను వీళ్ళు అడుగుతున్నటువంటి డెసిగ్నేషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మేనేజర్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 4-12 ఇయర్స్ అనే వాళ్ళకి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ కానీ
ఎనీ మాస్టర్ డిగ్రీ కానీ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అకౌంట్ సెక్షన్ చూసుకున్నట్లయితే మేనేజర్ అకౌంట్ కోసం అడుగుతున్నారు. అండ్ అదేవిధంగా విలా ఎక్స్పీరియన్స్ వచ్చేసి 8 to 12 ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అడగడం జరుగుతుంది. అది కూడా క్వాలిఫికేషన్ వచ్చేసి చార్టెడ్ అకౌంటెంట్గా అడుగుతున్నారు. అంటే సిఏ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఇందుకు గాను ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 5 to 10 ఇయర్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ ఇంటర్వ్యూస్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎన్నో గ్రాడ్యుయేషన్ కానీ లేదంటే మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ని యూజ్ చేసుకోవచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, ఇది ఆస్ట్రా లైఫ్ కేర్ వాళ్ళు అందిస్తున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అన్న విషయం గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది, కాంటాక్ట్ పర్సన్ నేమ్స్ కూడా ఇవ్వడం జరిగింది, అట్ ద సేమ్ టైం మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ డిపార్ట్మెంట్స్, ఈ ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫికేషన్స్ ఎవరికైతే అప్ట్ అనిపిస్తుందో వాళ్ళు తప్పనిసరిగా ఇంటర్వ్యూస్ని యూజ్ చేసుకోవచ్చు. సో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేసి ఆ తర్వాత మీకు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి hr@astralifecare.com అనే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి ఆస్ట్రా లైఫ్ కేర్ వాళ్ళు అందిస్తున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో జాబ్స్ మీ ముందుకు తీసుకురాగలను. అండ్ అంతేకాకుండా ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ ఈ వెనూస్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.